హాయ్ పిల్లలు, శుభోదయం. బాగున్నారా? చాలా చక్కగా మా డిజిటల్ పాఠాలను నేర్చుకుంటున్నారు కదా. నిన్న మనం ఏ పాఠం గురించి నేర్చుకున్నాం? అవును, తెలంగాణ రాష్ట్రం. ఆ పాఠం మీకు బాగా నచ్చే ఉంటుంది కదా. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం పాఠంలోని కొన్ని అంశాలను నేర్చుకుందామా పిల్లలు? ఈ రోజు పాఠ్యాంశంలో ఒత్తు కలిగినటువంటి పదాలను, ఒకే ఒత్తు ఉండేటువంటి పదాలు, రెండు ఒత్తులు కలిగినటువంటి పదాలు గురించి తెలుసుకుందామా పిల్లలు? మీరు చాలా సిద్ధంగా ఉన్నారు కదా. అయితే మీ యొక్క నోట్ పుస్తకంలో నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని రాసుకొని మళ్ళీ తిరిగి చదువుకోండి. ఓకేనా? ఓకే పిల్లలు. పిల్లలు, మీ తెలుగు పాఠ్యపుస్తకంలోని 91వ పేజీని తెరవండి. అందులో మీకు ఏం కనిపిస్తుంది? కుడివైపున మన జాతీయ జెండా కనిపిస్తుంది కదా. దాని గురించి మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాం కదా. మరి పిల్లలు, ఇప్పుడు వినండి, మాట్లాడండి అనే అంశం గురించి తెలుసుకుందామా? అందులో మొదటి ప్రశ్న అ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున ఏం చేస్తారు అని ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏంటి పిల్లలు? మన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? అవును, జూన్ 2, 2014 ఏర్పడింది కదా. మరి ఆ రోజు మనం ఏం చేస్తాం? అవును, మన జాతీయ జెండాను ఎగరవేస్తాం, ఊరేగింపులు కూడా చేస్తాం, మిఠాయిలు అంటే స్వీట్స్ పంచుకుంటుంటాం. చాలా ఉత్సాహంగా తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా. మరి పిల్లలు, ఇప్పుడు ఆ ప్రశ్న చూడండి. మీరు మీ బడిలో పాడే దేశభక్తి గేయం పాడండి. మనం బడికి వెళ్ళగానే మన స్కూల్లో ఎన్నో పాటలను ఆలపిస్తాం కదా. మరి అందులో కొన్ని దేశభక్తి గీతాలు మీకు తెలిసి ఉన్నాయి కదా. ఏమిటివి? వందే మాతరం, జనగణ మన అధినాయక, మన జాతీయ గీతం కదా అది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా జై తెలంగాణ, జై జై తెలంగాణ, ఇలా ఎన్నో పాటలను మీరు వింటూ ఉంటారు, పాడుతూ ఉంటారు కదా. వాటిని పాడండి, వాటిని నేర్చుకోండి పిల్లలు. ఇప్పుడు ప్రశ్న ఈ, తెలంగాణ వచ్చిన రోజు సంబురాలను జరుపుకున్నట్లు ఇంకా ఏ సందర్భాలలో జరుపుకుంటాం? గుర్తు తెచ్చుకోండి పిల్లలు. అవును, స్వాతంత్ర దినోత్సవం, అదేవిధంగా గణతంత్ర దినోత్సవం రోజు కూడా మనం ఈ పండుగలను మన భారతదేశం మొత్తం కూడా జరుపుకుంటాం కదా. జాతీయ జెండాను ఎగరవేస్తూ, ఊరేగింపులు చేస్తూ, మిఠాయిలను పంచుకుంటూ ఎంతో ఉత్సాహంగా, ఘనంగా ఆ పండుగలను జరుపుకుంటాం కదా. మరి పిల్లలు, ఇప్పుడు ప్రశ్న ఈ చూడండి. జాతీయ జెండాను మీ ఊరిలో ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఎగురవేస్తారు? మన జాతీయ జెండాను స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15, గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26వ తేదీన, అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో కూడా ఎగురవేస్తాం కదా. ఎప్పుడది? మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు, ఏర్పడిన రోజు ఎప్పుడది?
జూన్ 2న కూడా మన జాతీయ జెండాను మన పాఠశాలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఊరిలో ముఖ్యమైన కూడళ్ళలో అంటే చౌరస్తాలో కూడా ఎగరవేస్తూ ఉంటాం కదా పిల్లలు ఇప్పుడు మనం చదవండి అనే అంశానికి సంబంధించిన ప్రశ్నలను గమనిద్దామా సరే మొదటగా ప్రశ్న అ కింది పదాలు పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నవో గుర్తించండి తెలంగాణ మిఠాయిలు జాతీయ గీతం హైదరాబాదు త్యాగం ఈ పదాలన్నీ మీ తెలంగాణ రాష్ట్రం పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చదువుతూ వాటిని గమనించండి పిల్లలు తెరపైన చూడొచ్చు చూడండి పిల్లలు తెలంగాణ మొదటి వాక్యంలోనే ఉంది కదా మిఠాయిలు ఐదో వాక్యం ఫస్ట్ పేరాలో ఐదో వాక్యంలో మొదటి లైన్లో కూడా మిఠాయిలు మిఠాయిలను పంచుకుంటూ అని ఉంది కదా జాతీయ గీతం నెక్స్ట్ పేరా అంటే రెండో పేరాలో రెండో లైన్లో ఉంది చూడండి జాతీయ గీతం దానికి పైననే అంటే రెండో పేరాలో మొదటి లైన్లో హైదరాబాద్ అనేది ఉంది కదా త్యాగం త్యాగం ఎక్కడుంది పిల్లలు మూడో పేరాగ్రాఫ్లో రెండో లైన్లో ఉంది చూడండి వాళ్ళందరి త్యాగంతోనే మన తెలంగాణ ఏర్పడింది ఉంది కదా అందులో త్యాగం ఈ పదాలను మీరు చాలా చక్కగా గమనించారు కదా మరి ఇప్పుడు ప్రశ్న ఆ పాఠంలో ఒత్తు అక్షరాలు వచ్చిన పదాలు చదవండి వాటి కింద పెన్సిల్తో గీత గీయండి ఏం చేయాలి పిల్లలు ఒత్తు అక్షరాలు వచ్చిన పదాలను చదవాలి వాటి కింద గీత గీయండి పెన్సిల్ తోటి ఓకేనా సరే ముందుగా మనం ఒకసారి పాఠాన్ని గమనిద్దామా రాష్ట్రం రాష్ట్రం రాష్ట్రంలో చూడండి షాకు రెండు ఒత్తు అక్షరాలు చేర్చారు టా ఒత్తు రా ఒత్తు చేర్చారు కదా కాబట్టి ఈ రాష్ట్రం కింద గీత గీయండి పిల్లలు నెక్స్ట్ పదం ఏర్పడింది ఇందులో రాకి పావత్తును చేర్చడం జరిగింది కదా కాబట్టి ఏర్పడింది ఈ పదానికి గీత గీయండి పిల్లలు తర్వాత జిల్లాలతో ఇందులో లా అనే అక్షరానికి మళ్ళా లా ఒత్తునే చేర్చడం జరిగింది కదా కాబట్టి జిల్లాలతో అనే పదాని కింద గీత గీయండి తర్వాత రెండో వాక్యం చూడండి ప్రస్తుతం ఇందులో పాకి రావత్తు చేర్చడం జరిగింది సు అక్షరానికి తావత్తును కూడా చేర్చడం జరిగింది కదా కాబట్టి ఇందులో ప్రస్తుతం అనే అక్షరానికి ప్రస్తుతం అనే పదాని కింద గీత గీయండి పిల్లలు అదేవిధంగా మూడో లైన్లో ప్రజలంతా అంటే పా అనే అక్షరానికి రా అనే ఒత్తును చేర్చడం జరిగింది కదా ప్రజలంతా కాబట్టి దీని కింద గీత గీయండి తర్వాతి లైన్లో జరుపుకున్నారు ఈ యొక్క పదంలో నా అనే అక్షరానికి నా ఒత్తును చేర్చడం జరిగింది కదా కాబట్టి దీని కింద గీత గీయండి జరుపుకున్నారు తర్వాత పదం చూడండి పేలుస్తూ ఈ యొక్క పదంలో సాకు కొమ్ముదీర్ఘం సూ అనే అక్షరానికి తా అనే ఒత్తును చేర్చడం జరిగింది పేలుస్తూ కాబట్టి దీని కింద గీత గీయండి పిల్లలు తర్వాతి లైన్లో చల్లుకుంటూ లు అనే అక్షరానికి లా అనే ఒత్తును చేర్చడం జరిగింది అంటే లా ఒత్తు
చేర్చడం జరిగింది. కాబట్టి చల్లుకుంటూ అనే పదాని కింద గీత గీయండి. ఉత్సాహంగా తా అనే అక్షరానికి సా అనే ఒత్తులు చేర్చడం జరిగింది. కాబట్టి ఉత్సాహంగా దాని కింద గీత గీయండి పిల్లలు. తర్వాత పేరాగ్రాఫ్ చూసినట్లయితే పతాకాన్ని అందులో నీ అనే అక్షరానికి నా ఒత్తును చేర్చడం జరిగింది. కాబట్టి పతాకాన్ని దాని ఆ పదం కింద గీత గీయండి. తర్వాత లైన్లో చూడండి దేశభక్తి, అందులో కాగుడిస్తే కి అనే అక్షరానికి తా అనే ఒత్తును చేర్చడం జరిగింది. కాబట్టి ఈ దేశభక్తి అనే పదం కింద గీత గీయండి పిల్లలు. తర్వాత లైన్ చూడండి సాంస్కృతిక, ఇందులో సా అక్షరానికి కా ఒత్తును చేర్చడం జరిగింది. ఆ సాకు కా ఒత్తిస్తే స్కా, స్కాకు రూత్వం ఇస్తే స్క్రూ. సాంస్కృతిక అనే పదం ఏర్పడింది కదా, ఈ పదం కింద గీత గీయండి పిల్లలు. తర్వాత దాని పక్కనే కార్యక్రమాలను, ఈ పదంలో రా అనే అక్షరం కింద యా అనే ఒత్తులు చేర్చడం జరిగింది. మరియు కా అనే అక్షరానికి రా అనే ఒత్తును కూడా చేర్చడం జరిగింది కదా పిల్లలు. అప్పుడు కార్యక్రమాలను అనే పదం ఏర్పడింది. కాబట్టి దీని కింద గీత గీయండి పిల్లలు. తర్వాతి పదం కూడా చూడండి నిర్వహించారు, ఇందులో రా అనే అక్షరానికి వా అనే ఒత్తును చేర్చడం జరిగింది కదా. కాబట్టి నిర్వహించారు అనే పదం కింద గీత గీయండి. తర్వాత పేరాగ్రాఫ్లో ప్రాణాలను, ఇందులో పాకు దీర్ఘమిస్తే పా, పాకి రావొత్తిస్తే ప్రా అయింది. అంటే పా అనే అక్షరానికి రా ఒత్తును చేర్చడం జరిగింది. కాబట్టి ప్రాణాలను అనే పదం ఏర్పడింది. దాని కింద గీత గీయండి. తర్వాత పదం అర్పించారు, ఇందులో రి అనే అక్షరానికి పా అనే ఒత్తు చేర్చడం జరిగింది. కాబట్టి అర్పించారు అనే పదం కింద గీత గీయండి. నెక్స్ట్ వాళ్ళందరి, ఇందులో అలాకి లావత్తును చేర్చడం జరిగింది. అలా అనే అక్షరానికి లావత్తును చేర్చడం జరిగింది. కాబట్టి ఇది కూడా గీత గీయండి పిల్లలు. తర్వాత పదం త్యాగంతోనే, ఇందులో తాకు దీర్ఘమిస్తే తా, తాకు యావత్తిస్తే త్యా అయింది. తాకు యావత్ ఇవ్వడం చేర్చడం జరిగింది. కాబట్టి త్యాగంతోనే అనే పదం కింద గీత గీయండి. మళ్ళీ తర్వాత పదం చూడండి నడుద్దాం, ఇందులో దాకు దీర్ఘమిస్తే దా, దాకు దావత్తే చేర్చడం జరిగింది. దాకు దావత్ చేర్చడం జరిగింది, అప్పుడు ధా అయింది. ధా కింద సున్న పెడితే ధామ్, నడుద్దాం అనే పదం ఏర్పడింది. కాబట్టి ఈ పదం కింద గీత గీయండి. చివరగా నిర్మించుకుందాం, ఈ పదాన్ని గమనిస్తే రా గుడిస్తే రి, రీకి మావత్తిస్తే రి అనే అక్షరం ఏర్పడింది. కాబట్టి ఈ నిర్మించుకుందాం అనే పదం కింద గీత గీయండి పిల్లలు. పిల్లలు ఇప్పుడు చదవండి అనే అంశంలో ప్రశ్న ఇ చూద్దాం. పాఠంలో ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలు ఏవి, ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలు ఏవి పట్టికలో రాయండి. పిల్లలు ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలను మనం గుర్తించి పట్టికలో ఒకవైపు రాయాలి. ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలను కూడా గుర్తించి వాటిని పట్టికలో ఒకవైపు రాయడం చేయాలి. సరేనా పిల్లలు, మనం ఇంతకు ముందు ప్రశ్నలో ఒత్తు అక్షరాలు ఉన్న పదాలను గీత గీయడం జరిగింది కదా, వాటిని ఒకసారి తెరపైన చూడండి పిల్లలు.
గమనిస్తున్నారా? ఈ యొక్క ఒత్తు అక్షరాలు ఉన్న పదాలలో ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలను గుర్తించాలి, ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలను గుర్తించి కింద ఉన్నటువంటి పట్టికలో మనం రాయాలి. మీరు సిద్ధమేనా పిల్లలు? సరే చూద్దాం. మొదటి పదం చూడండి పిల్లలు, రాష్ట్రం. ఇందులో ష అనే అక్షరానికి టా అనే అక్షరం ఒత్తుగా చేర్చడం జరిగింది, మరియు రా అనే అక్షరాన్ని కూడా ఒత్తుగా చేర్చడం జరిగింది. అంటే ష అనే ఒక అక్షరానికి టా రా అనే ఒత్తు అక్షరాలు చేర్చడం జరిగింది. కాబట్టి ఇవి వేరే ఒత్తులు కదా, కాబట్టి ఈ పట్టికలో వీటిని ఇటువైపు రాద్దాం. తర్వాత పదం చూడండి, ఏర్పడింది. ఇందులో రా అనే అక్షరానికి పా అనే ఒత్తును చేర్చడం జరిగింది, రాకి పాని చేర్చడం జరిగింది. అంటే వేరే ఒత్తు కదా పిల్లలు, వీటిని కూడా ఇటువైపు రాద్దాం. ఏర్పడింది. తర్వాత పదం చూడండి పిల్లలు, జిల్లాలతో. ఇందులో గమనించండి, లా అనే అక్షరానికి లా ఒత్తును చేర్చడం జరిగింది, అంటే ఒక అక్షరానికి అదే ఒత్తు చేర్చడం జరిగింది. అంటే లా అనే అక్షరానికి లా ఒత్తునే చేర్చడం జరిగింది. కాబట్టి జిల్లాలతో అనే పదాన్ని మనం పట్టికలో ఇటువైపు రాద్దాం. సరేనా పిల్లలు? తర్వాత పదం చూడండి, ప్రస్తుతం. ఇందులో ప్రస్తుతం చూడండి, పా అనే అక్షరానికి రా అనే అక్షరాన్ని ఒత్తుగా చేర్చడం, సు అంటే సా అనే అక్షరానికి తా అనే అక్షరాన్ని ఒత్తుగా చేర్చడం జరిగింది. అంటే వేరే అక్షరాలు ఒత్తుగా చేర్చడం జరిగింది, కాబట్టి వీటిని ఇటువైపు రాద్దాం. ప్రస్తుతం. తర్వాత పదం చూడండి, ప్రజలంతా. ఇందులో పా అనే అక్షరానికి రా అనే అక్షరం ఒత్తుగా చేర్చడం జరిగింది, పాకి రా చేత చేయబడింది, పాకి రా ఒత్తుగా చేర్చడం జరిగింది, కాబట్టి దీన్ని ఇటువైపు రాద్దాం. నెక్స్ట్ పదం, జరుపుకున్నారు. ఇందులో నా అనే అక్షరానికి నా ఒత్తునే చేర్చడం జరిగింది కదా, కాబట్టి జరుపుకున్నారు అనే పదాన్ని ఎటువైపు రాయాలి, ఇటువైపు రాయాలి. తర్వాత పదం చూడండి, పేలుస్తూ. పేలుస్తూ చూడండి, సు అనే అక్షరం కింద ఏం ఒత్తుంది, తా ఒత్తుంది. అంటే సు అంటే సా అనే అక్షరానికి తా అనే ఒత్తు చేర్చడం జరిగింది, కాబట్టి వేరు వేరు ఒత్తులు కదా, కాబట్టి వీటిని వేరే ఒత్తు చేర్చడం జరిగింది, కాబట్టి పట్టికలో ఇటువైపు రాద్దాం. పేలుస్తూ. తర్వాత పదం చూడండి పిల్లలు, చల్లుకుంటూ. ఇందులో లా కొమ్మిస్తే లు అంటే లా ఒత్తు, అంటే లాకి లాకి మళ్ళీ లా ఒత్తుని చేర్చడం జరిగింది. చల్లుకుంటూ లా అనే అక్షరానికి మళ్ళీ లా ఒత్తునే చేర్చడం జరిగింది కదా, అంటే ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా చేరింది కదా, కాబట్టి దీని పట్టికలో ఇటువైపు రాద్దాం, చల్లుకుంటూ. తర్వాత పదం చూడండి పిల్లలు, ఉత్సాహంగా. ఇందులో తా అనే అక్షరానికి సా అనే అక్షరం ఒత్తుగా చేరింది, అంటే వేరే అక్షరం ఒత్తుగా చేరింది, కాబట్టి పట్టికలో దీన్ని ఇటువైపు రాద్దాం, ఉత్సాహంగా. తర్వాత పదం చూడండి పిల్లలు, పతాకాన్ని. పతాకాన్ని అంటే నీ అనే అక్షరానికి మళ్ళీ నా ఒత్తు చేర్చడం జరిగింది, అంటే నాకి నా ఒత్తునే చేర్చడం జరిగింది, ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా చేర్చడం జరిగింది, కాబట్టి పట్టికలో దీన్ని ఇటువైపు రాద్దాం, పతాకాన్ని. పిల్లలు తర్వాత పదం, దేశభక్తి. చూడండి, దేశభక్తి. ఇందులో కాగుడిస్తే కీ కింద తావత్తిచ్చారు, అంటే కాకి తా అనే అక్షరం ఒత్తుగా చేరింది, కాబట్టి వేరే అక్షరం ఒత్తుగా చేరింది కదా, కాబట్టి పట్టికలో దీన్ని ఇటువైపు రాద్దాం, దేశభక్తి. తర్వాత పదం చూడండి పిల్లలు, సాంస్కృతిక. ఇందులో సా అనే అక్షరానికి కావత్తు వచ్చింది, సాకి
కా అనే అక్షరం ఒత్తుగా చేరింది అంటే వేరే అక్షరం ఒత్తుగా చేరింది కదా కాబట్టి దీన్ని పట్టికలో ఇటువైపు రాద్దాం సాంస్కృతిక తర్వాత చూడండి పిల్లలు కార్యక్రమాలను ఇందులో రా అనే అక్షరానికి యా ఒత్తు కా అనే అక్షరానికి రా ఒత్తు అంటే రాకి యా ఒత్తు కాకి రా ఒత్తు అంటే ఒక అక్షరానికి వేరే అక్షరాలు ఒత్తుగా చేరాయి కదా కాబట్టి వీటిని పట్టికలో ఇటువైపు రాద్దాం కార్యక్రమాలను తర్వాత చూడండి పిల్లలు నిర్వహించారు ఇందులో రా అనే అక్షరానికి వా అనే అక్షరం ఒత్తుగా చేర్చడం జరిగింది కాబట్టి నిర్వహించారు అనే పదం ఏర్పడింది కాబట్టి వేరే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి దీన్ని పట్టికలో ఇటువైపు రాద్దాం నిర్వహించారు మరో పదం చూడండి పిల్లలు ప్రాణాలను ఇందులో పా అనే అక్షరానికి రా అనే అక్షరం ఒత్తుగా చెంది పాకి రా పా అనే అక్షరానికి రా అనే అక్షరం ఒత్తుగా చెంది కాబట్టి వేరే అక్షరం కదా కాబట్టి దీన్ని పట్టికలో ఇటువైపు రాద్దాం ప్రాణాలను తర్వాత పదం చూడండి పిల్లలు అర్పించారు ఇందులో రా గుడిస్తే రీ రీకి ఏమిచ్చారు పావత్తు చేర్చారు కాబట్టి అర్పించారు అనే పదంలో రా అనే అక్షరానికి పా అనే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి వేరే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి అర్పించారు అనే పదాన్ని మనం పట్టికలో ఇటువైపు రాద్దాం తర్వాత పదం చూడండి పిల్లలు త్యాగంతోనే ఇందులో తా అనే అక్షరానికి యా అనే అక్షరం ఒత్తుగా చేరింది తాకి యా కాబట్టి వేరే అక్షరం కదా కాబట్టి పట్టికలో దాన్ని ఇటువైపు రాద్దాం త్యాగంతోనే తర్వాత చూడండి పిల్లలు నడుద్దాం ఇందులో చూడండి నడుద్దాం ఇందులో దా అనే అక్షరానికి దావత్తే వచ్చింది చూడండి కింద దాకి దావత్తే అంటే ఒక అక్షరానికి అదే ఒత్తు వచ్చి చేరింది కాబట్టి దీన్ని పట్టికలో ఇటువైపు రాద్దాం నడుద్దాం తర్వాత చివరి పదం నిర్మించుకుందాం ఇందులో రా గుడిస్తే రీ రీకి ఏమిచ్చారు మావత్తు అంటే రాకి మావత్తు వచ్చింది అంటే వేరే అక్షరం ఒత్తుగా చేరింది కదా కాబట్టి నిర్మించుకుందాం అనే పదాన్ని ఇటువైపు రాద్దాం నిర్మించుకుందాం పిల్లలు ఇప్పుడు 91వ పేజీలోని అన్ని అంశాలను చాలా చక్కగా నేర్చుకున్నాం కదా మరి ఇప్పుడు తర్వాతి పేజీ 92ను తెరవండి అందులో ఈ అనే ప్రశ్న కింది పదాలు చదవండి పిల్లలు మనం ఈ పదాలను చదవాలి నేను చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు కూడా నాతో పాటే కలిసి చదవండి పిల్లలు సరేనా పాలపిట్ట పాలపిట్ట అవ్వ అవ్వ పొట్లకాయ పొట్లకాయ ఉయ్యాల ఉయ్యాల పుస్తకం పుస్తకం కర్పూరం కర్పూరం పద్మ పద్మ గుడ్లగూబ గుడ్లగూబ తర్వాతి వరుస కట్క కట్క సర్వ సర్వ పొట్టేలు పొట్టేలు చక్కెర చక్కెర ఖర్చు ఖర్చు కళ్యాణం కళ్యాణం ఖడ్గం ఖడ్గం కచ్చురం కచ్చురం పిల్లలు నాతో పాటే అంటున్నారు కదా తర్వాతి వరుస
ఉషస్సు ఉషస్సు చెల్లెలు చెల్లెలు రిజిస్టరు రిజిస్టరు రాట్నం రాట్నం కల్పన కల్పన బల్బు బల్బు వస్తువులు వస్తువులు కట్లపాము కట్లపాము ఉత్సాహం ఉత్సాహం దగ్గు దగ్గు రత్నం రత్నం దువ్వెన దువ్వెన గుమ్మడికాయ గుమ్మడికాయ రాత్రి రాత్రి పల్టీలు పల్టీలు మురుకులు మురుకులు శబ్దం శబ్దం అర్థం అర్థం సూర్యుడు సూర్యుడు పర్వతం పర్వతం జమ్మి చెట్టు చక్రం చక్రం గట్కా గట్కా కల్వం కల్వం పై పదాలలో ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చినవి ఏవి గీత గీయండి అదేవిధంగా ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా వచ్చినవి ఏవి వాటికి సున్నా చుట్టండి పిల్లలు అర్థమైంది కదా ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చిన వాటికి గీత గీయండి అదేవిధంగా ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా వచ్చినవి కూడా సున్నా చుట్టండి సరేనా పిల్లలు చూడండి నేను ఈ పదాలను చదువుతాను వాటి కింద గీత గీయండి పాలపిట్ట ఇందులో టాక్ టావతో వచ్చింది కాబట్టి ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి గీత గీయండి పాలపిట్ట అవ్వా అంటే ఇందులో వాకి వావత్తే వచ్చింది అంటే ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చింది కాబట్టి గీత గీయండి పొట్లకాయ ఇందులో టాకి లావత్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి గీత గీయాలా సున్నా చుట్టాలా సున్నా చుట్టాలి పొట్లకాయ కాబట్టి వాటికి సున్నా చుట్టండి ఉయ్యాల ఏమైంది పిల్లలు ఉయ్యాల ఇందులో యాకి యావత్తే వచ్చింది కాబట్టి దీనికి కింద ఏం చేయాలి గీత గీయండి పుస్తకం ఇందులో పుస్తకం సాకి తావత్ వచ్చింది కాబట్టి సున్నా చుట్టండి స్థాకి కర్పూరం ఇందులో రాకి పావత్తు వచ్చింది కాబట్టి సున్నా చుట్టండి పద్మ దాకి మావత్తు కాబట్టి సున్నా చుట్టండి గుడ్లగూబ అంటే డానే అక్షరం కింద లానే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి కట్కా టాకు కావత్తు వచ్చింది సున్నా చుట్టండి సర్వ రాకు వావత్తు వచ్చింది అంటే వేరే అక్షరం ఒత్తుగా వచ్చింది దీనికి కూడా సున్నా చుట్టండి పొట్టేలు ఇందులో టేకి టావత్తే వచ్చింది అంటే టాకు టావత్తే వచ్చింది కాబట్టి గీత గీయండి చక్కెర ఇందులో కేకి కావత్తు అంటే కాకి కావత్తే వచ్చింది కాబట్టి గీత గీయండి ఖర్చు ఇందులో ఖర్చు చూడండి రా రా అనే అక్షరానికి కింద చా అనే అక్షరము ఒత్తుగా వచ్చింది కాబట్టి సున్నా చుట్టండి కళ్యాణం ఇందులో లా అనే అక్షరానికి యా అనే అక్షరం ఒత్తుగా చేరింది అంటే వేరే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి ఖడ్గం డానే అక్షరానికి గానే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి కచ్చురం ఇందులో చూకు చావత్తు అంటే ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చింది ఒకే అక్షరం ఒత్తుగా చేరినటువంటి పదం కచ్చురం దీని కింద గీత గీయండి
ఉషస్సు. ఇందులో సూకు సావత్తు అంటే సాకి అదే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి గీత గీయండి. చెల్లెలు ఇందులో లే అంటే లాకు మళ్ళీ కిందేముంది లా వస్తుంది కాబట్టి లాకు అదే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి చెల్లెలు అనేది గీత గీత గీయండి. రిజిస్టరు ఇందులో సా అనే అక్షరానికి టా సా టా కాబట్టి వేరే అక్షరం ఒత్తుగా చేరింది కదా కాబట్టి దాని కింద సున్నా చుట్టండి దానికి సున్నా చుట్టండి. రాత్నం ఇందులో టాకి నా వత్తు టాకి ఇదేమవుతున్నాను నా వత్తు కాబట్టి టాకు నా వత్తిస్తే నా కాబట్టి వేరే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. కల్పన లాకి పావత్తు సున్నా చుట్టండి. బల్బు లు అనే అక్షరానికి బా అనే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. వస్తువులు ఇందులో సు అనే అక్షరానికి తా అనే అక్షరం ఒత్తుగా చేరింది కదా కాబట్టి సున్నా చుట్టండి. కట్ల పాము ఇందులో టా అనే అక్షరానికి లా అనే ఒత్తు చేరింది కదా టాకి లా కాబట్టి వేరే అక్షరం ఒత్తుగా వచ్చింది కాబట్టి సున్నా చుట్టండి. ఉత్సాహం ఇందులో తా అనే అక్షరానికి ఏ ఒత్తు చేరింది ఇది ఏ ఒత్తు పిల్లలు సావత్తు అంటే తాకేమొచ్చింది సావత్తు వచ్చింది కాబట్టి వేరే అక్షరం ఒత్తుగా వచ్చింది కాబట్టి సున్నా చుట్టండి. దగ్గు ఇందులో గా కొమ్మిస్తే గు గుకు గా ఒత్తిస్తే గు దగ్గు కాబట్టి ఒకే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి గీత గీయండి. రత్నం ఇందులో తా అనే అక్షరానికి ఇది ఏ ఒత్తు పిల్లలు తా అనే అక్షరానికి ఏ ఒత్తు చేరింది అవును నా ఒత్తు వచ్చి చేరింది కాబట్టి రత్నం కాబట్టి ఇది సున్నా చుట్టండి. దువ్వెన ఇందులో వే అనే అక్షరానికి ఏ అక్షరం ఒత్తుగా వచ్చింది వా అనే అక్షరమే ఒత్తుగా వచ్చింది అంటే ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చింది కాబట్టి గీత గీయండి. తర్వాత పదం చూడండి గుమ్మడికాయ ఇందులో మా అనే అక్షరానికి తిరిగి మళ్ళీ మా అనే అక్షరమే ఒత్తుగా చేరింది కాబట్టి గుమ్మడికాయ దీనికి కింద గీత గీయండి. రాత్రి ఇందులో తాగుడిస్తే తీ అనే అక్షరానికి ఏ ఒత్తు ఒత్తుగా చేరింది ఏ అక్షరం ఒత్తుగా చేరింది పిల్లలు రా అనే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి తా అనే అక్షరానికి రా అనే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. పల్టీలు ఇందులో లీ అనే అక్షరానికి టా అనే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. మురుకులు మురుకులు అనేదానికి కూడా రా అనే అక్షరానికి కా అనే అక్షరం వేరే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. శబ్దం ఇందులో బా అనే అక్షరానికి దా అనే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. అర్థం ఇందులో రా అనే అక్షరానికి ఒత్తుగా చేరింది కాబట్టి అర్థం అనే పదం వేరే అక్షరం ఒత్తుగా వచ్చినటువంటి అక్షరం కలిగిన పదం కాబట్టి అర్థం ఈ పదానికి సున్నా చుట్టండి. సూర్యుడు ఇందులో రాకుమిస్తే రూ రూకు యావత్తు అంటే రాకు యావత్తు అంటే వేరే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. పర్వతం ఇందులో కూడా రా అనే అక్షరానికి వా అనే అక్షరం ఒత్తుగా వచ్చింది కాబట్టి దానికి కూడా సున్నా చుట్టండి. జమ్మి చెట్టు ఇందులో మా గుడిస్తే మీకు ఏమొచ్చింది పిల్లలు ఏ ఒత్తు ఒత్తుగా చేరింది మా ఒత్తే ఒత్తుగా చేరింది మరి చెట్టులో టూకి కింద ఏ ఒత్తుంది తావత్తే చేరింది అంటే మాకి మా ఒత్తు టాకి తావత్తే చేరింది కాబట్టి ఒకే అక్షరం ఒత్తుగా చేరినటువంటి పదం కాబట్టి సున్నా చుట్టండి. చక్రం ఇందులో కా అనే అక్షరానికి రా అనే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. జమ్మి చెట్టు అనే అక్షరానికి కింద గీత గీయండి. చక్రం అనేటువంటి పదాన్ని గమనిస్తే కా అనే అక్షరానికి రా అనే అక్షరం ఒత్తుగా చేరింది కదా కాబట్టి వేరే పదం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. గట్కా అనేది టాకు కావత్తు వచ్చింది టాకి కావత్తు అంటే వేరే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. చివరగా కల్వం ఇందులో లా అనే అక్షరానికి వా అనే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి
వేరే అక్షరం ఒత్తుగా చేరింది కాబట్టి సున్నా చుట్టండి. సరే పిల్లలు, ఈ యొక్క పదాల ఒత్తులు మీకు బాగా అర్థమయ్యాయి కదా? అంశాలు కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు కదా. మరి ఈ పాఠం మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి అంశాలను పదే పదే చదువుకొని గుర్తుంచుకోండి పిల్లలు. బాయ్. Thank you.